పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో కీలకమైనటువంటి అకస్మాత్తుగా ఢిల్లీ టూర్కి వెళ్ళారు, అమిత్ షాని కలిశారు. అయితే తను అమిత్ షాని కలవడం వెనకాల ప్రత్యేక కారణమేమీ లేదు. ఆ మధ్యన ఏదైతే హర్యానాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ మాట్లాడినటువంటి దాన్ని పురస్కరించుకుని మరొకసారి కలుద్దాం అనుకున్నాం, అందులో భాగంగా కలిశాను అన్నటువంటిది స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంట్లో ఎట్లాంటి ఇష్యూస్ లేవు, జస్ట్ కర్టసీ మీట్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. అయితే సాధారణంగా ఏముంటుంది, అమిత్ షా ఇండివిజువల్గా ఏం మాట్లాడతారు అంటే ఖచ్చితంగా ఏదో టాపిక్ అయితే ఉంటుంది, ఆ టాపిక్ని బయటపెట్టే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు. అదే సందర్భంలో అలాగని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కానీ అమిత్ షా కూడా ఆ విషయాలు ఏమీ బయటపెట్టేటటువంటి అవకాశం ఉండదు. టోటల్గా చూస్తే పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలవడం అన్నటువంటిది మాత్రం సహజంగా చర్చకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది భవిష్యత్తులో మాత్రమే వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.